ఇలా మనం ఒక కర్వ్ స్కేల్ అనేది రెడీ చేసి పెట్టుకుంటే డ్రెస్సెస్ షేప్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తుంది. కొత్త వాళ్ళకి ఇది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇదే విధంగా మనం నెక్ షేప్స్ కూడా కట్ చేసుకుని పెట్టుకుంటే మనకి నెక్ అనేది కట్ చేసేటప్పుడు చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం డ్రెస్సెస్ షేప్స్ అనేవి కట్ చేసుకునేటప్పుడు మనకి యూస్ఫుల్గా ఉండడం కోసం ఒక హిప్ కర్వ్ స్కేల్ రోలర్ అనేది రెడీ చేసుకుందాం. దీనికోసం మనకి శారీస్లో అట్ట బాక్స్లు వస్తాయి కదా, శారీ బాక్సెస్, వాటిలో స్టిఫ్గా ఉన్నాయి తీసుకుని మనం ఇలాగ ఆ బాక్స్ని ఓపెన్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఇలాగ మనం ఒక 16 ఇంచులు వెడల్పు, 16 ఇంచులు పొడవు, 6 ఇంచులు వెడల్పు ఉండేలాగా ఒక పీస్ అయితే కట్ చేసుకోవాలి. దాన్ని ఎలా ఎక్కడ కూడా క్రాస్ లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా మనం 16 ఇంచులు పొడవు, 6 ఇంచులు వెడల్పు ఉండేలాగా ఒక పీస్ అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం లెఫ్ట్ సైడ్ నుంచి పైనుంచి సెంటర్కి ఒక 8.5 ఇంచులకి వేస్ట్ లెంత్ నడుము పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఎడమ వైపున మన వైపు నుంచి బయటికి ఒక 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే సెంటర్ నడుము మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక 4 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. అలాగే కుడి వైపును కూడా చివర ఒక 2.5 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ చేసుకున్న పాయింట్ని ఈ విధంగా కలుపుకోవాలి. మనకి ఎడమ వైపు చెస్ట్ లూజ్ వస్తుంది, కుడి వైపున హిప్ లూజ్ అనేది వస్తుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం నడుములో మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి కుడివైపుకి ఒక 3.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఆ 3.5 ఇంచులు మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు లోపల వైపు మార్కింగ్ చేసుకోవాలి. అదే 1/2 ఇంచుని చివరి కూడా మార్కింగ్ చేసుకుని ఈ విధంగా షేప్ అనేది తీసుకోవాలి. ఇలా ఈ మార్కింగ్స్ని కలుపుకున్న తర్వాత నడుము దగ్గర మనం రౌండ్ షేప్ వచ్చేలాగా, కర్వ్ షేప్ వచ్చేలాగా ఇలా షేప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం మార్జిన్ ఖర్చు అనేది ఎంత వెడల్పు పెడతామో చూసుకుని అంత వెడల్పు ఉండేలాగా ఒక 1.5 లేదా 2 ఇంచులు ఖర్చు అనేది పెడతాం కదా, అదే వెడల్పుతో ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ని కూడా ఇలా కలుపుకోవాలి. ఇలా నడుము దగ్గర మనకి కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న ప్రకారం మనం ఇక్కడ నడుము దగ్గర అనేది షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలా డ్రా చేసుకుని ఈ మార్కింగ్ పైన కట్ చేసుకోవాలి. మనం ఈ ప్యాటర్న్ అనేది రెడీ చేసుకునేటప్పుడు మనం మార్కింగ్ అనేది కరెక్ట్గా చేసుకుని షేప్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోవడం వల్ల మనకి కటింగ్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ వస్తుంది. కర్వ్ రోలర్ అనేది బిగినర్స్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ప్రతిసారి మనం డ్రెస్ షేప్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్, చెస్ట్ పార్ట్, అలాగే మధ్యలోది వేస్ట్ పార్ట్, నడుము పార్ట్ అన్నమాట, అలాగే చివరన మనకి సీట్ దగ్గర పార్ట్ అన్నమాట. ఇప్పుడు మనం నెక్ ప్యాటర్న్ అనేది రెడీ చేసుకుందాం. నెక్ అనేది మనకి స్టాండర్డ్ సైజ్ వచ్చేసి 3 ఇంచులు వెడల్పు, అలాగే పొడవు వచ్చేసి 7 ఇంచులు అన్నమాట. ఈ నెక్ ప్యాటర్న్ అనేది మనకి డ్రెస్కి సరిపడే విధంగా కట్ చేసుకుంటున్నాం. మనకి బ్లౌజెస్కి అనేది కట్ చేసుకోవాలనుకుంటే మనం లెంత్ అనేది ఎక్కువ పెట్టుకోవచ్చు. ఈ విధంగా స్క్వేర్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా మనం ఇలా అట్ట ముక్కలతో ప్యాటర్న్ అనేది రెడీ చేసి పెట్టుకుంటే మనం ప్రతిసారి షేప్ ఇచ్చుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా దీన్ని ఉపయోగించి మనం చాలా ఈజీగా నెక్ కానీ అలాగే సైడ్ ఫిట్టింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం స్క్వేర్ నెక్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రౌండ్ నెక్ కోసం కూడా సేమ్ అదే కొలతలతో మనం ముందు కట్ చేసుకున్న అట్టు ముక్కనే
ఇంకొక అట్ట ముక్క మీద పెట్టుకొని ఇలా షేప్ డ్రా చేసుకున్న తర్వాత దీనికి మనకు రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి. మనం ఇక్కడ కార్నర్ నుంచి ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. ఇదే రౌండ్ షేప్ ని ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం నెక్ అనేది 3 ఇంచులు పెట్టాం కదా, మనం కట్ చేసేటప్పుడు కొంచెం నెక్ అనేది తగ్గించుకోవాలనుకుంటే కొంచెం ముందుకి జరుపుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. దీనిపైన మనం ఎంత వెడల్పుతైతే నెక్ మార్కింగ్ చేసుకున్నామో ఆ కొలతలు అనేవి రాసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం బోట్ నెక్ కోసం, బోట్ నెక్ కొలతలు వచ్చేసి 4.5 ఇంచులు వెడల్పు, అలాగే 4 ఇంచులు డౌన్ ఉంటుంది కదా, స్టాండర్డ్ సైజ్ అన్నమాట ఇది. ఇలా మార్కింగ్ చేసుకుని ఒక బాక్స్ షేప్ ఇచ్చుకోవాలి. అలాగే మనం ఈ కార్నర్ నుంచి ఒక 1.5 ఇంచు వెడల్పుతో మార్కింగ్ చేసుకుని ఇక్కడ మనం సెంటర్కి మార్కింగ్ చేసుకుని సెంటర్ నుంచి ఇలా షేప్ అనేది ఇచ్చుకోవడం వల్ల మనకి బోట్ నెక్ అనేది పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఇలా మనం ప్రతిసారి నెక్ షేప్ తీసుకునేటప్పుడు కరెక్ట్గా వస్తుందో రాదో అన్న డౌట్ లేకుండా మనం ఇలా నెక్ ప్యాటర్న్ అనేది కట్ చేసుకుని చాలా ఈజీగా నెక్ షేప్ కానీ అలాగే డ్రెస్సెస్కి సైడ్ ఫిట్టింగ్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా మనం నెక్ కట్ చేసుకున్న తర్వాత దీనికి కూడా మనం నెక్ విడ్త్ అలాగే నెక్ లెంత్ కూడా మనం రాసుకుంటే మనకి ఎంత పెట్టామన్నది చాలా ఈజీగా తెలుస్తుంది. ఈ ప్యాటర్న్ని మనం ఒక 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలా కూడా ఒక స్ట్రైట్ అట్ట ముక్కను తీసుకున్నాను. ఇది మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఫోల్డింగ్ వచ్చిన వైపు పీస్ అనేది మనకి చాలా స్టిఫ్గా ఉంటుందన్నమాట. దీన్ని కూడా మనం ఇలా కట్ చేసి పెట్టుకుంటే ఇది మనకి స్ట్రైట్ స్కేల్లా కూడా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మనం డ్రెస్కి మార్కింగ్ చేసుకోవాలనుకుంటే డ్రెస్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా నెక్ షేప్ అనేది, ఇలాగా నెక్ వెడల్పు మార్కింగ్ చేసుకుంటాం. అదేవిధంగా నెక్ డౌన్ కూడా మార్కింగ్ చేసుకుంటాం. దీనికి సరిపడే విధంగా ఇలాగా ఈ ప్యాటర్న్ అనేది దీనిపైన పెట్టుకుని ఇలా ఎంతో ఈజీగా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే రౌండ్ నెక్ను కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు. మనకి నెక్ లెంత్ తక్కువ వెడల్పు తక్కువ ఉంది అనుకుంటే మనం ఈ అట్ట ముక్కని కొంచెం బయట వైపు జరుపుకుని మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలనుకున్నప్పుడు సేమ్ అదే ప్యాటర్న్ పెట్టి డ్రా చేసుకోవచ్చు. దీన్ని మనం ఇలాగా చంక రౌండ్ కూడా యూజ్ఫుల్ అయ్యేలాగా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం పెద్ద పీస్ అనేది కట్ చేసుకున్నాను. లేదు అనుకుంటే ఈ చిన్న పీస్ ఉపయోగించి కూడా మనం చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే మనం సైడ్ కర్వ్ ఇచ్చుకునేటప్పుడు మనం చెస్ట్ లూజ్ అలాగే వేస్ట్ లూజ్ అలాగే హిప్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకుంటాం కదా, ఈ లూజ్ని మార్కింగ్ చేసుకుని మనం ఇలా స్కేల్తో ప్రతిసారి వీటిని కలుపుకునే పని లేకుండా ఈ కర్వ్ స్కేల్ని ఉపయోగించి చాలా ఈజీగా ఇలా పెట్టేసుకుని మనం ఈజీగా షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఈ కర్వ్ రూలర్ వల్ల మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్తో వస్తుందండి. దీన్ని ఇలా పెట్టేసుకుని మళ్ళీ దీన్ని ఇలా పెట్టుకుని మార్జిన్ వైపు కూడా మనం లూజ్ అనేది ఇలా మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టుకుని మనం లోపల వైపు ఒరిజినల్ మార్కింగ్ చేసుకుంటాం. అలాగే బయట వైపు కూడా మనం ఇలా పెట్టుకుని కచ్చి మార్కింగ్ అనేది ఒకేసారి మనకి చాలా ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా మనం ఈ ప్యాటర్న్ రెడీ చేసుకుంటే ప్రతిసారి మనం ఇబ్బంది పడకుండా చాలా ఈజీగా నెక్ షేప్ కానీ అలాగే డ్రెస్ సైడ్ ఫిట్టింగ్ కానీ అలాగే బోట్ నెక్, స్క్వేర్ నెక్, రౌండ్ నెక్ కూడా ఏ నెక్ అయినా కానీ మనం ఇదే విధంగా చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.